హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో అంటే 13th వీక్ నామినేషన్స్లో ఉన్న 6 మెంబర్స్ నుండి 5 మా ఈరోజు ఎలిమినేట్ అయిపోతుంది. సో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక హౌస్లో టోటల్గా 7 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ 7 మెంబర్స్లో ఆల్రెడీ శ్రీహాన్ టాప్ 5లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక 6 మెంబర్స్లో 4 మెంబర్స్ అయితే టాప్ 5లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ 4 మెంబర్స్ ఎవరనేది ఈ వీక్ డిసైడ్ కాబోతుంది. సో ఫినాలే వీక్ ఇంకా 1 వీకే టైం ఉంది, అంటే మనం ప్రీ ఫినాలే వీక్లో ఉన్నాం కాబట్టి ఈ వీక్ అయితే నామినేషన్ ప్రాసెస్ అయితే ఉండదు. సో రిమైనింగ్ 6 మెంబర్స్ కూడా డైరెక్ట్గా నామినేట్ అవుతారు కాబట్టి వీరికి ఈ రోజు నైటే అంటే సండే నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవుతాయి. సో ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వకముందే ఈ టాప్ 5లో ఎంటర్ అయ్యే 4 మెంబర్స్ ఎవరో నా ఒపీనియన్ ప్రకారం ఈ వీడియోలో చూసేద్దాం. మీ ఒపీనియన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక రేవంత్ విన్నర్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి తను ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళిపోతాడు. ఇక టాప్ 2 ప్లేస్లో ఆల్రెడీ ఇనాయ ఉంది కాబట్టి తను కూడా టాప్ 5లోకి వెళ్తుంది. సో రేవంత్, ఇనాయ, శ్రీహాన్ ఈ ముగ్గురు టాప్ 3లో ఉంటారు కాబట్టి ఇక రిమైనింగ్ 2 ప్లేసెస్కే ఈ వీక్ ఓటింగ్ జరగబోతుంది. ఈసారి ఓటింగ్ అయితే షాకింగ్ గా ఉండబోతుంది, ఎందుకంటే శ్రీహాన్ నామినేషన్స్ లో లేడు కాబట్టి శ్రీ సత్య కూడా టాప్ 5కి పోటీ పడే ఛాన్స్ అయితే ఉంది. సో మీ ఒపీనియన్ ప్రకారము ఆ టాప్ 5 ఎవరు అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ట్విట్టర్లో అయితే బిగ్ బాస్ 6 ఫ్లాప్ అనే ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది, దీనిపై కూడా మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.